విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వ వార్డులో 43,25,000 రూపాయల వ్యయంతో గాంధీనగర్ మహత్ కాలనీలోని బీటీ రోడ్లు నిర్మాణం మరియు కళింగ నగర్లో డ్రైనేజీ కాల్వర్టులు కాల్వలు నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం రెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 47వ వార్డ్ కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. कबर पच्चे ముందుకెళ్ళిపోకు బాబు. హలో శ్యామో, గ్లామర్ కొంటుంది తెలుసు కదా, అక్కది కదా పెద్దది నియోజకవర్గంలో 51వ వార్డులో 51వ వార్డు కార్పొరేటర్ శ్రీ రయ్య వెంకటరమణ గారి ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి, రోడ్స్కి సంబంధించి, డ్రైన్స్కి సంబంధించి, కల్వర్ట్కి సంబంధించి రెండు వర్కులకి 31,70,000 ఒకటి 11,55,000తో సుమారు 43,25,000తో ఈ రెండు వర్కులకు సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవే కాదు, ఇంకా మౌలిక వసతులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో కూడా ప్రతి గడపకు వెళ్ళినప్పుడు ప్రజల యొక్క యోగక్షేమాలు, సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకోవడంతో పాటు ముఖ్యంగా మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్, డ్రైన్స్, మంచినీటి సదుపాయం, పార్క్స్, బరియల్ గ్రౌండ్స్, అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్, మెడికల్ హెల్త్ సెంటర్స్ సంబంధించి ప్రజల విజ్ఞప్తి మేరకు, ప్రజాభిప్రాయం మేరకు ప్రతి సమస్యని కూడా పరిష్కరించి ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలి, మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా కూడా అలసత్వం వహించకూడదు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికీ ఈ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ మధ్యనే కార్పొరేటర్ గారు కూడా ఈ వార్డుకి సంబంధించి ఉన్న సమస్యలపైన ఒక సమగ్రమైన రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి, అభివృద్ధి కమ్యూనిటీ హాల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, రోడ్స్ గురించి, డ్రైన్స్ గురించి కూడా వాటిని కూడా ముఖ్యమంత్రి గారి ఏదైతే కార్పొరేటర్ గారి దగ్గర నుంచి వచ్చినా వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వచ్చే ఆగస్టులోపు మ్యాక్సిమం రోడ్స్కి సంబంధించి కానీ, డ్రైన్స్కి సంబంధించి కానీ, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న స్టెప్స్కి సంబంధించి కానీ ప్రతి సమస్యని కూడా పరిష్కరించి ప్రజలు మెచ్చుకునే విధంగా, ప్రజలందరూ కూడా ఆనందించే విధంగా ఈ వార్డుని అంతటిని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈరోజు మా 51వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మన ఉత్తర నియోజక సమన్వయకర్త గారు ముఖ్య అతిథిగా విచ్చేసి గాంధీనగర్లో ఏదైతే బీటీ రోడ్డు ఉందో 31,75,000, అదేవిధంగా చూసుకుంటే మన కలింగనగర్లో కూడా డ్రైన్స్ అండ్ రోడ్స్ కూడా, కల్వర్ట్స్ కూడా ఈరోజు 11 లక్షల పైన ఈరోజు ఇక్కడ
మన శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటివరకు చూసుకుంటే మనకి ఈ వార్డుకి శాంక్షన్ అయింది 11 కోట్లు. అందులో ఇంకా 4 కోట్లు వర్కులు పెండింగ్లో ఉన్నాయి. అది టెండరింగ్ ప్రక్రియలో ఉన్నాయి. త్వరలో అవి కూడా పూర్తి చేసుకొని ఈ పూర్తి చేస్తాం. అలాగే మన ఉత్తర నియోజక సమన్వయకర్త గారు మొన్న మమ్మల్ని ఏదైతే వార్డులో ప్రధాన సమస్యలు ఉన్నాయో అవి ఇవ్వమని చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే మా వార్డు జనాభా చూసుకుంటే దగ్గర 80-70 వేల వరకు ఉన్నారు. ఇక్కడ అయితే ఒకే అంగన్వాడీ ఉంది, ఇంకొక 2 అంగన్వాడీలు కావాలి. అదేవిధంగా చూసుకుంటే మరి ముఖ్యంగా ఇక్కడ మాకు ఒక యూపీఎస్ సెంటర్ కావాలి, అదేవిధంగా ఒక ప్రైమరీ స్కూల్ కావాలి. ఈ రెండు మాకు ఈ 4 చాలా ప్రధానమైన డిమాండ్లు. ఈ డిమాండ్లు కూడా మన రాజుగారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 48వ ఈ 48 బస్ రూట్ ఏది ఉందో అది కూడా శాంక్షన్ అయింది. ఇది కూడా త్వరలో జరుగుతుంది. మా వార్డుకు కూడా సుమారు 5 కోట్ల వరకు అది కూడా శాంక్షన్ అయింది. అది కూడా త్వరలో అభివృద్ధి కార్యక్రమాలు 80 ఫీట్ రోడ్ ఉంది, దాన్ని కూడా సార్ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం ఈ 2 రోజుల్లో జరుగుతుంది. కావున మేము వార్డుకి ఏదైతే మేము ఎలక్షన్లో నిలబడి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు చేయడంలో ఇది 2 సంవత్సరాల్లో ఇప్పటి వరకు దగ్గర 80% అనేది కంప్లీట్ అయింది. అవి కూడా రిమైనింగ్ సార్ చెప్పినట్టు ఆగస్టులో పూర్తయితే 100%కి మేము ఇచ్చి అవడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం మా ప్రజలకి ఏ అయితే సర్వీస్ చేయాలో ప్రజల ముందుకి పాలన గడప గడపకు వెళ్తున్నాం. గడప గడపలో విషయాలు కూడా ఎప్పటికప్పుడు సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది.